పెన్షన్దారులకి అంటే 1వ తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా బాబు ఒక లేఖ రాశారు పెన్షన్ పొందేటటువంటి వాళ్ళందరికీ కూడా. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ కర్తవ్యం అని పేర్కొన్నారు. మీకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పడింది. మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్ ఒకేసారి 1000 పెంచిస్తున్నాం. దివ్యాంగులకు పింఛన్ 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జూలై 1 నుంచే పింఛన్ ఇంటి వద్దే అందిస్తాం. ఆర్థిక సమస్యలు ఉన్న ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నాం. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వం మీదన అదనంగా 819 కోట్ల రూపాయలు భారం పడబోతోంది నెలకి. నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. ఎన్నికల టైంలో 3 నెలలు మీ కష్టాలు చూసి చలించిపోయాను. మండు టెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసా. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపుకు వర్తింపజేస్తానని మాట ఇచ్చా. ఏప్రిల్ మే జూన్ నెలలకు పెంపుని వర్తింపజేస్తూ చేసి మీకు అందిస్తున్నామంటూ లేఖలో రాశారు.